చూడండి, నేను మా ఇంటి దగ్గర ఒక చిన్న చిట్టడవికి వచ్చాను. చెట్లన్నీ చూడండి, ఏదో స్కేల్తో లైన్ గీసినట్టు స్ట్రైట్గా ఉన్నాయి. అసలు ఇలాంటి చెట్లు ఇండియాలో కన్నా ఉంటే ఎంతమంది పుష్పరాజులు ఉంటారో, ఎంతమంది తగ్గేదే లేదంటారో కదా. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, జర్మనీలో మీరు మీ పొలంలో ఇలా చెట్లు నాటుకోవచ్చు. దాన్ని ప్రైవేట్ ఫారెస్ట్ అంటారు, అంటే ప్రైవేట్ ఫారెస్ట్. ఓకేనా, మీ ఫారెస్ట్లో అన్ని చెట్లు మీరు కొట్టుకోవడానికి అర్హులు. ఇంకా గమ్మత్తైన విషయం అన్నాం కదా, అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాండ్లో ఇలా అడవిలాగా ఉంటే పందులు ఉన్నాయనుకోండి, అడవి పందులు, ఆ అడవి పందులు కూడా మీరే చంపుకోవచ్చు, అది కూడా మీవే అన్నట్టు లెక్క. ఇంకా మీ అడవిలో ఉండే అడవి పందులు చుట్టుపక్కల పొలాల్లోకి వెళ్ళి వాళ్ళ పొలాలని డ్యామేజ్ చేస్తే ఫైన్ మీకే వేస్తారన్నమాట, ఎందుకంటే అవి మీ పందులు కాబట్టి. ఓకేనా, అది ఈరోజు స్టోరీ. సో ఇక్కడ జనాలు ఏం చేస్తారంటే, అక్కడక్కడ హంటింగ్ ట్రాప్స్ పెట్టి పందులు ఎక్కువ కాకుండా షూట్ చేస్తూ ఉంటారు అన్నమాట, హంటింగ్ చేస్తూ ఉంటారు. అది ఇక్కడ హంటింగ్ ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, దానికి కూడా స్పెషల్ లైసెన్స్ కావాలి, అది చాలా కష్టం అంటారు రావడం.